అందరికీ నమస్కారం. పొంగనూరులో జరిగిన దాడి నిన్న ఒక చీకటి రోజుగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం కాదు రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? పోలీసులు పూర్తిగా వైసీపీకి కొమ్ము కాస్తూ పనిచేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వస్తున్న సంగతి షెడ్యూల్ ముందుగానే ఇచ్చినా కూడా అక్కడ ఇంకా టీడీపీ నాయకులు రాకముందే పొంగనూరులో వైసీపీ నాయకులు కార్యకర్తలు టీడీపీ నాయకులు రాగానే దాడి చేయడానికి రెడీగా రోడ్ల మీద రౌడీల్లాగా హల్చల్ చేస్తూ తిరుగుతూ ఉన్న సంగతి అక్కడ వైసీపీ నాయకులతో పాటు పోలీసులకు కూడా తెలుసు. కాబట్టే వాళ్ళ రౌడీల్లాగా దాడి చేయడానికి తిరుగుతున్నా కూడా ఏమాత్రం కట్టడి చేయలేదు. ఇది పూర్తిగా పోలీసుల వైఫల్యం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వాళ్ళ అనుచరులు మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద మా కార్యకర్తల మీద దాడి చేయడాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. అసలు ఈ దాడికి గల ప్రధాన కారణాలు మొన్న పులివెందులలో అదేనండి సాడేపల్లి పిల్లి సొంత ఇలాకాలో చంద్రబాబు నాయుడు గారి రాకకు ప్రజల నుంచి వచ్చినటువంటి అపూర్వ స్పందన. ఇసకేస్తే రాలనంత జనం వచ్చి అక్కడ అమరావతికి జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ అమరావతికి జై కొట్టడాన్ని జీర్ణించుకోలేక, ఇంకొకటి అమరావతి రైతులకి అక్కడ ఇళ్ళు కట్టిస్తామని చెప్పి ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం ఒక్కొక్కళ్ళ దగ్గర 35,000 రూపాయలు వసూలు చేసిన సంగతి మనందరికీ తెలుసు. నిన్న హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఈ ప్రభుత్వానికి జగన్ రెడ్డికి చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చింది. దాన్ని చూసి వీళ్ళు జీర్ణించుకోలేక ఆ డబ్బు వసూలు చేసిన ప్రజలకి సమాధానం చెప్పలేక ఆ డబ్బుని తిరిగి ఇవ్వలేక వీళ్ళ చేతకనతనాన్ని వీళ్ళ డొల్లతనాన్ని కప్పుపుచ్చుకోవటానికి ప్రజలు ఇప్పుడు ఆ దృష్టిని హైకోర్టు ఇచ్చిన తీర్పు వైపు ప్రజల దృష్టి మళ్లకుండా వాళ్ళ దృష్టి మళ్లించడానికి వీళ్ళు చేసినటువంటి డైవర్షన్ పాలిటిక్స్ ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేయించినటువంటి ఈ దాడి. ఇంత నీచంగా అసలు సిగ్గుందా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నీకు? నువ్వు ఒక మంత్రివి, ఒక ప్రతిపక్ష నాయకుడు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి చేస్తావా? నువ్వు అసలు మంత్రివేనా? నువ్వు మంత్రివైనా కూడా నువ్వింకా రౌడీనే, నేను ఇంకా రౌడీనే, నాలో ఇంకా రౌడీ బుద్ధులు పోలేదు అని నిరూపించుకున్నాం. ఇంకోటి సజ్జల వచ్చి నిన్న మాట్లాడతాడు, అదేనండి తాడేపల్లి ప్యాలెస్ పెద్ద పాలేరు పెద్ద గుమస్తా సజ్జల వచ్చి మాట్లాడతాడు. అసలు ఎవడీ సజ్జల? ఎవడండి ఈ సజ్జల? ఒక గుమస్తా, ఒక సలహాదారుడు వచ్చి రాజకీయాల్లో వేలు పెట్టడం ఏంటి? వైసీపీ నాయకులు కార్యకర్తలు చాలా క్రమశిక్షణ గల నాయకులు అని చెప్పి మాట్లాడతాడు. అవునవును, 4.5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు ఈ వైసీపీ నాయకుల కార్యకర్తల ఒక క్రమశిక్షణని. ఎమ్మెల్సీ ఒక అనంతబాబు వైసీపీ నాయకుడే ఒక దళితుణ్ణి హత్య చేసి డోర్ డెలివరీ చేశాడు. మీ వైసీపీ నాయకులే ప్రతిపక్ష పార్టీ ఆఫీసు మీద రాళ్లదాడి చేసి అక్కడ వర్కర్స్ని కూడా వాళ్ళ వర్కర్స్ మీద కూడా రాళ్లదాడి చేశారు. అలాగే మీ వైసీపీ నాయకులే మాస్క్ అడిగాడని సుధాకర్ గారిని రోడ్ల మీద చేతులు కాళ్ళు కట్టేసి మానసికంగా చంపేశారు. ఈ క్రమశిక్షణ గురించా నువ్వు మాట్లాడేది సజ్జల? తెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే. సిగ్గుండాలి కొంచెమైనా. గుర్తుంచుకోండి సజ్జల పెద్దిరెడ్డి మా నాయకుడు, క్రమశిక్షణ గల నాయకుడు కాబట్టి ఆయన సంయమనం పాటిస్తూ మమ్మల్ని అందరినీ సంయమనం పాటించమంటున్నారు కాబట్టి మేమందరం క్రమశిక్షణ గల పార్టీలో ఉన్నాం కాబట్టి ఇంకా మీరు ఇలా పేటరేగిపోతున్నారు. ఇంకా ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఎందుకంటే మా పార్టీ నాయకుడిని కానీ రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది. మా పార్టీ కార్యకర్తలకి అండగా ఉండాల్సిన బాధ్యత మా పైన ఉంది. మా పార్టీని రక్షించుకోవాలని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకుంది. ఇంకా మీరు ఇదే విధంగా పేటరేగిపోతే మా నాయకుడికి ఒక్క కనసైగా చేస్తే చాలు, మీరందరూ కూడా మీ పార్టీలో ఒక్కళ్ళు కూడా మిగలరు. గుర్తుపెట్టుకోండి చెప్తున్నాం, ఇదే విధంగా మీరు పేటరేగిపోయి ప్రవర్తిస్తే మా మహిళలే మీ ఇళ్ల వైపుకు వచ్చి మిమ్మల్ని రోడ్డు మీదకి లాక్కొచ్చి చెప్పులతో తరిమి తరిమి కొట్టే రోజు మీకు ముందుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. గుర్తుపెట్టుకోండి పెద్దిరెడ్డి సజ్జల. జీవితంలో మధుర క్షణాలు, మరపురాని జ్ఞాపకాలు మీ కళ నిజమైనప్పుడు మాత్రమే. తక్షణం గృహ నిర్మాణం కోసం సన్ సిటీ ఫేజ్2 ఓపెన్ ప్లాట్స్, డీలక్స్ విల్లాస్, లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్లు మన ఏలూరు కార్పొరేషన్ పరిధిలో డిటీసీపీ లేఅవుట్, వెంచర్ మొత్తం తార్ రోడ్లు, వెంచర్ చుట్టూ ప్రహరీ గోడ, అత్యాధునిక ఎల్ఈడి లైట్లు మరియు ట్రాన్స్ఫార్మర్, చిల్డ్రన్ పార్క్, డ్రైనేజ్ సదుపాయం, ప్లాంటేషన్, 100% వాస్తు సీసీటీవీల పర్యవేక్షణ, బ్యాంక్ లోన్ సదుపాయం కూడా కలదు. ఆకుల శ్రీనివాస్,
సన్ సిటీ ఫేస్ 2 కొత్తూరు రోడ్, క్యాన్సర్ హాస్పిటల్ వెనుక, 14వ డివిజన్, ఏలూరు. కాంటాక్ట్ 9848233117, 9848155444.